బీరకాయ తో ఒక వెరైటీ చూసారు కదా సో భార్గవి గారు మీరు ఇందాక బీరకాయ పెసల కూర అన్నారు కదా ఓకే ओके मरी बीरकाय पेसल कूर तैयारी को पदार्थ चुदा बीरकाय पेसल कूर तैयार चेयडानिकि पदार्थ बीरकाय मुक्कलु ఒక కప్పు ఉడికించిన పెసలు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలు రెండు పోపు దినుసులు ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు రెండు నూనె మూడు టేబుల్ స్పూన్లు కారం తగినంత ఉప్పు తగినంత కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా ఓకేని మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా ఫస్ట్ పాన్ పెట్టి ఆయిల్ పోయాలి తర్వాత పోపు వేస్తాము ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లి రెండు రెబ్బలు పోపు దినుసులు ఓకే పోపు దినుసులు కొంచెం వేగాక కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పెసలు ముందు ఈ పెసల్ని ముందు కొంచెం కొంచెం సేపు నానబెట్టి ఉడికించి పెట్టాను ఓకే ఏం వేద్దాం నెక్స్ట్ కొంచెం పసుపు చిటికెడు పసుపు తర్వాత ఉల్లిపాయ అండి ఓకే పచ్చిమిర్చి దెల కొంచెం మనకి డ్రైగా వస్తుందా లేకపోతే ఇలా కొంచెం కూరలా వస్తుందండి కూరలా బీరకాయ అంటే వాటర్ ఉంటుంది కదా అందులోనే కొంచెం మనం ఆల్్రెడీ ఉడికించి పెట్టాం కాబట్టి యూజువల్ గా శనగపప్పు పెసరపప్పు అలా వేస్ట్ చేస్తూ ఉంటారు కొంచెం వెరైటీగా పెసలతో ట్రై చేస్తాను పెసలతో నైస్ నైస్ అంటే పెసలకి పైన లేయర్ కూడా ఉంటుంది కదా పొట్టు ఉంటుంది అది బలం కదండి పిల్లలు ఈ బీరకాయ పొట్టును కూడా మనం వదిలేయకుండా దాంతో కూడా చట్నీ చేసుకోవచ్చు పచ్చ చేస్తుంటారా అవును फ्राई చేద్దాము ఆ తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ సో బేసిక్ గా స్ప్రౌట్స్ ఆ స్ప్రౌట్స్ తో కూడా చేసుకోవచ్చు వీటిని ఉడికించకుండా స్ప్రౌట్స్ అలా అన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు రెగ్యులర్ గా బీరకాయ అనగానే చాలా మంది ఉంటే ఉట్టి పాలు పోసి వండటం లేకపోతే టొమాటో కాంబినేషన్ లేకపోతే శనగపప్పు వేస్ట్ చేస్తారు ఇలా చేస్తూ ఉంటారు సో అలా బదులు మారుస్తూ ఉంటే కొంచెం కొంచెం వెరైటీగా ఉంటుంది వెరైటీస్ బోర్ కొట్టకుండా ఉంటుంది ఒకటే వెజిటబుల్ తో రకరకాల అలా మాకు మీ అభిరుచి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందండి అవునా సో చూస్తూ ఉంటారు రాజుగారు చూపించే వంటలు వెరీ గుడ్ వంట వచ్చిన వాళ్ళకి కొత్త వెరైటీస్ కొత్త వెరైటీస్ కొత్త ఆలోచనలు వస్తాయి కార్వింగ్ కూడా బాగా చూపిస్తూ ఉంటారు రాజుగారు ట్రై చేస్తూ ఉంటారా ఆ చిన్న చిన్నవి ట్రై చిన్న చిన్నవి సో మీ పిల్లలు ఇలాంటివన్నీ తింటారండి బీరకాయ తింటారండి వెరీ గుడ్ అంత పేచి పెట్టరు అంత పేచి పెట్టరు ఎంత మంది పిల్లలు మీకు ఇద్దరు పిల్లలండి ఒక బాబు ఒక పాప ఓకే ఏం చదువుతున్నారు కొంచెం మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాము కొంచెం salt ఏమన్నా వేస్తారు వేస్తాను కొంచెం 2 నిమిషాలు ఆగాక మళ్ళీ వేస్తాను ఏం చదువుతున్నారు మీ పిల్లలు బాబు 5th క్లాస్ కి వస్తాడు పాప 3rd క్లాస్ కి వస్తుందండి సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఆ అంటే స్కూల్ ఉందండి అదే ఈ మధ్య ఏంటో ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ స్కూల్ పెడుతున్నారు కదా ఇప్పుడు కొంచెం salt వేస్తానండి ఓకే salt వేస్తే అందులో వాటర్ ఫాస్ట్ గా వచ్చేస్తుంది ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ పెసలు వేసేటప్పుడు పెసలు ఉడికించేటప్పుడు కొంచెం salt వేసాను ఓకే అంటే బీరకాయలకు సరిపడా salt మాత్రమే వేసాను మీరేమైనా వర్కింగ్ అండి నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నానండి ఓ వెరీ గుడ్ కొంచెం వాటర్ వేసుకున్నామండి ఇందులో వాటర్ రావట్లేదు ఓకే చాలా సో అందరూ బిజీ బిజీగా ఉంటారేమో వీక్ డేస్ లో మీ ఇంట్లో అవునండి నైస్ నైస్ సాఫ్ట్వేర్ వాళ్ళకి అయితేనే వీకెండ్స్ రెండు రోజులు హాలిడే గానీ మిగతా అందరికీ సాటర్డే కూడా వర్కింగ్ కదా మాకు మంత్ లో ఒక సాటర్డే వస్తుంది అవును హాలిడే సెకండ్ సాటర్డే మాకు థర్డ్ సాటర్డే మీకు థర్డ్ సాటర్డేనా ఓకే ఓకే ఇది మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం సో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో నేను 15 ఇయర్స్ నుంచి ఉన్నాను వావ్ ముందు నుంచి కాలేజ్ కేనా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి టీచింగ్ లోనే ఉన్నాను ఇంజనీరింగ్ కంప్లీట్ అవగానే ఇంజనీరింగ్ కి వచ్చేసారా మధ్యలో ఎంటెక్ చేశాను ఓకే అట్లా కంటిన్యూ అవుతున్నాను టీచింగ్ ప్రొఫెషన్ లోనే సూపర్ సో ఎలా ఉంటుంది అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారా బ్యాచెస్ చాలా మారుతూ ఉంటాయి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు యా బాగుంటుంది పిల్లలతో ఇంటరాక్షన్ నైస్ నైస్ మీ వారు ఏం చేస్తుంటారండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి పేరు సురేష్ ఓకే మీ పిల్లల పేర్లు ఏంటి మా బాబు పేరు విపిన్ పాప పేరు శ్వేతిక శ్వేతిక బాగుంది ఒకసారి కలుపుదామా కలుపుదాం
గారు మిమ్మల్ని ఒక పొడుపు కథ కావడుతానండి. మీరు చింపిరి చింపిరి గుడ్డలు రత్నాలు లాంటి బిడ్డలు. పొడుపు కథ, పొడుపు కథ విప్పండి. చింపిరి చింపిరి గుడ్డలు రత్నాలు లాంటి బిడ్డలు. ఇదేదో విన్నట్టుగా చాలా ఈజీ అండి. మీరు కొంచెం ఆలోచించండి. ఈజీనే మీకు అప్పుడప్పుడు అర్థం. ఈజీ కూడా ఒకసారి మనకి రాదు తక్కన. నేను ఆలోచిస్తాను. ఫ్రూట్ కదా ఇది? కాదు కాదా? ఉల్లిపాయ? కాదు కాదు. చెప్పలేకపోయారా? చెప్పచ్చు కదా. చెప్పండి. చింపిరి చింపిరి గుడ్డలా ఉంటాయి కదా, తీసే కొద్దీ క్లోత్స్ వస్తుంటాయి లోపల గింజలు గింజలు రత్నాల లాగా. సూపర్. కొంచెం సేపు ఈ బీరకాయ ముక్క మగ్గిపోవాలి. సాల్ట్ వేసేసాము. కొంచెం మగ్గినాక కారం వేసుకుంటే ఇప్పుడు అయిపోయిందండి. ఇది దీంట్లో కొంచెం కారం వేసేసుకొని కొంచెం ధనియాల పొడి వేసేస్తే కొంచెం కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, ఎక్కువ పట్టదు. అలాగే కొంచెం ధనియాల పొడి. ఇది మనం పెసలు వేసాం కాబట్టి కొంచెం ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది. సో సరిపోయిందా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. గీత గారు, మా జయకి హాయ్ చెప్పండి. మీ జయనా? జయ అంటే మా మేడ్ అండి. ఓ, నన్ను ఇక్కడికి పంపించింది ఆమె అండి. అవునా? ఓకే. అంటే మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి అక్కా నువ్వు వెళ్ళాలి, అక్కా నువ్వు వెళ్ళాలి అంటది రోజు. సో జయ మీకు హాయ్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. పైన కొంచెం కొత్తిమీర పెట్టేసి. ఓకే గీత గారు, బీరకాయ పెసల కూర రెడీ. హెల్దీ హెల్దీ బీరకాయ పెసల కూర. నైస్, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఓకే అండి, మరి బీరకాయ పెసల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బీరకాయ పెసల కూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పెసలు, బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ పెసల కూర రెడీ.